कड़प बेंगलूर रैलवे लाइन पनुलु पुनः प्रारंभिंचालनी कांग्रेस मीडिया विभाग राष्ट्र चेयरमैन तुलसी रेड्डी डिमांड चेशारु। राजशेखर रेड्डी हयांलो केंद्र राष्ट्र प्रभुत्वाल भागस्वाम्यंतो 350 कोट्ल निधुलु मंजूरु चेशारन्नारु। कొంతమేర పనులు జరిగినప్పటికీ వైకాపా ప్రభుత్వ హయాంలో నిధులు విడుదల చేయకపోవడంతో పనులు ఆగిపోయాయని మండిపడ్డారు। దానికి తోడు నిర్మాణ పనులను చేపట్టవద్దని ముద్దనూరు పులివెందుల ముద్దుగుబ్బ రైల్వే లైన్ మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి సీఎం లేఖ రాయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు। సమాచారంతో రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం స్టాప్ అయిపోయింది। రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వని కారణంగా ఈ పని నిలిచిపోయింది। రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు అనేకసార్లు లేఖలు రాశారు, అడిగారు, మీ వాటా డబ్బు ఇవ్వండి, మేము పనులు చేస్తామని చెప్పేసి, కానీ జగన్ ప్రభుత్వం ఒక్క పైసా కూడా రిలీజ్ చేయలేదు। పరివసానంగా రైల్వే శాఖ పని స్టాప్ చేసింది। ఇది చాలక గోరు చుట్టు మీద రొక్కటి పొట్టుల మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో కేంద్ర ప్రభుత్వానికి రైల్వే బోర్డు చైర్మన్ కు ఒక లేఖ రాశాడు। ఏమని, ఈ కడప రాయచోటి మదనపల్లి బెంగళూరు రైలు మార్గం మాకు వద్దు, ఇది క్యాన్సిల్ చేయండి, దీనికి బదులు ముద్దనూరు పులివెందుల ముదిగుబ్బ 72 కిలోమీటర్ లైను అది శాంక్షన్ చేయండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి రైల్వే శాఖకు లేఖ రాశాడు। ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉంటుందా?